హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక చక్కని వీడియో ద్వారా మీ అందరి ముందుకు వచ్చేసాను సో ఈ వీడియో అయితే మాత్రం ఒక ఇన్ఫర్మేటిక్ వీడియో అనుకోవచ్చు జనరల్గా నేను పూజల వ్లాగ్స్ పెట్టేటప్పుడు చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నకు సమాధానంగా కూడా ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది ముఖ్యంగా కళ్ళకి పండగ లాంటి వీడియో అనమాట ఇది సో తమ్ము చూసే ఉంటారు కదా ఇప్పటి వరకు నేను ఇలాంటి వస్తువులు చూడలేదు అని సో వీడియో అంతా చూశాక మీలో ఎంతమంది ఇలాంటి వస్తువులు చూశారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి యాక్చువల్లీ ఇది నేను పూజా వస్తువులకు సంబంధించి హైదరాబాద్లో జరిగేటువంటి ఫేమస్ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కు సంబంధించి ట్వంటీ ట్వంటీ టూ అందులో ఒక స్టాల్ని సందర్శించినప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతుల సమాహారంగా ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు బాగా నచ్చినటువంటి స్టాల్ అనమాట ఎంత బాగా ఇష్టపడ్డాను అంటే సో చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ ఫీలింగ్స్ షేర్ చేసే కన్నా కూడా చాలామందికి అన్ని వస్తువులు ఒకే దగ్గరుండి డెకరేటివ్ పర్పస్ కావచ్చు సో సొంత ఇళ్ళులైనా లేదా పూజా సామాగ్రిలో డిఫరెన్స్ కోరుకునే వాళ్ళ కోసం సో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఉండేటువంటి స్టాల్స్ ఎంత బాగా ఉపయోగపడతాయి అనేటువంటి నేను చూసిన అనుభూతిని మీతో పంచుకోవాలనిపించింది నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి సో అక్కడ జనరల్గానే మీ అందరికీ తెలుసు నుమాయిష్ అంటే ఆల్మోస్ట్ ఎనభై ఆరేళ్ల చరిత్ర కలిగినటువంటి మన భారతదేశంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ అంటే మన దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతులు సంప్రదాయాలు కళలు చే వాళ్ళ చేతి వృత్తులు అన్నింటి టాలెంట్ అంతా కూడా ఎనభై స్టాల్స్తో స్టార్ట్ చేసింది ఈరోజు మూడు వేల ఐదు వందల స్టాల్స్ వరకు పెట్టి వందల కోట్ల బిజినెస్ మాత్రమే కాదు సుమారు యాభై లక్షల నుంచి కోటి మంది వరకు హైదరాబాద్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ ఇయర్ అయితే మాత్రం మార్చి నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు పెట్టారనమాట ఫార్టీ సిక్స్ డేస్ పాటు సో అంతగా వెయిట్ చేసేటువంటి ముఖ్యంగా హైదరాబాద్లో ఫేవరెట్ అనమాట ఇందులో పూజలకు సంబంధించి ఇంటికి డే కేర్ పర్పస్ మీద ఉండేటువంటి కొన్ని వస్తువులు నేను చూసినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట వీడియో అంతా చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు సో మనం ఇప్పుడు సాయి బాలాజీ అనేటువంటి ఒక స్టాల్లో ఉన్నాం అనమాట సో ఇలా ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి మీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు నచ్చినటువంటి అనుభూతుల్ని మీతో పంచుకోవాలనిపించి షూట్ చేశాను అదే పనిగా పర్టికులర్గా షూట్ చేసి ప్రజెంట్ చేస్తున్నాను ఇవన్నీ తంజావూర్ పెయింటింగ్స్ అనమాట సో ఇక్కడ తంజావూర్ పెయింటింగ్స్ కూడా ఎంత బాగున్నాయో యాక్చువల్లీ లైవ్ ఆడియో వేయాలనిపించింది వాళ్ళతో నేను చాలా డిస్కస్ చేశాను బట్ ఏంటంటే చుట్టూ చాలా స్టాల్స్ ఉండి వాటికి సాంగ్స్ పెట్టారు అది మనం ఏంటంటే ఎక్కువ సౌండ్లో పెట్టినప్పుడు మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి వీడియోలో సో అదొక్కటి ప్రాబ్లం అయిపోయింది బట్ ధైర్యం చేసి నాకు దీనికి మానిటైజేషన్ అవ్వకపోయినా పర్వాలేదు ఒకవేళ కాపీరైట్ ఇష్యూ వచ్చిన మానిటైజేషన్ ఆపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో లైట్గా ఆడియో అయితే పెట్ట ఒక టెన్ పర్సెంట్ వరకు విని వినిపించినట్టుగా బట్ ఈ వస్తువులన్నీ చూడండి దేవతా విగ్రహాలు కావచ్చు తంజావూరు పెయింటింగ్స్ అయితే అండి ఎంత బాగున్నాయో సో కొన్నిటికీ మనం కాస్ట్ గురించి ఆలోచించలేము అనమాట మన మనసుకు నచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఇష్టపడతారు కూడా ఇలాంటివి మా ఇంట్లో ఉంటే బాగుంటుంది డెకరేటివ్ పర్పస్లో పూజా మందిరంలో కొంతమంది ఏంటంటే తంజావూరు పెయింటింగ్స్ని మందిరంలో సొంత ఇళ్ళలు సొంత ఇల్లులు ప్లాన్ చేసుకునే వాళ్ళు సొంత పూజ గదిని వాళ్లకు వాళ్లే ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి తంజావూరు పెయింట్స్ పెయింటింగ్స్ మాత్రమే పెట్టి ఇలాంటి బ్రాస్ కలెక్షన్ దీపాలు కావచ్చు బ్రాస్ కలెక్షన్ విగ్రహాలు మాత్రమే పెట్టుకునేలాగా కొంతమందికి ఆ స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు కానీ ముఖ్యంగా హైదరాబాదీస్ ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే కనుక నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఈ పూజా వస్తువుల స్టాల్ అనేది చాలా చాలా అట్రాక్ట్ చేస్తుందండి మీ అందరినీ కూడా చూస్తున్నారా ఇంత మంచి కలెక్షన్ కనిపిస్తోందో అసలు లేనటువంటి దేవత విగ్రహం అనేది ఇక్కడ లేదనమాట ఈ పెయింటింగ్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను దాంతో ఈ పెయింటింగ్ ఒక్కటి అష్టలక్ష్ములంతా మధ్యలో గణపతి వచ్చి ఉన్నారు ఎంత ఉంది తెలుసా కాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనమాట అసలు అంత కాస్ట్ ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ అంటేనే ఇంకా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తంజావూరు కానీ ఆ పెయింటింగ్కి ఉండేది కానీ ఫేమస్ అది ఎంతగా ఫేమస్ అనేది అసలు సూపర్ అనమాట అసలు ఎంత కళ ఉట్టిపడుతూ ఉంటుందో మొత్తం దైవత్వం అంతా దేవుడే వచ్చి అక్కడ కొలువై ఉన్నాడు అది కూడా చేత్తో వేస్తారు వీళ్ళంతా ఈ పెయింటింగ్స్ అంటే మనం నమ్మలేం ఎంతసేపు చూడాలనిపిస్తుంది తెలుసా అట్లీస్ట్ హైదరాబాద్స్ ఎవరైనా ఉన్నా లేదా ఏప్రిల్ టెన్త్ లోపు హైదరాబాద్ను విజిట్ ఎవ్వరు ఎవరున్నా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లోని గేట్ నెంబర్ త్రీ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు గేట్ నెంబర్ త్రీలో డైరెక్ట్ లేన్లో ఉందండి ఈ షాప్ అనేది సాయి బాలాజీ డేకర్స్ అని చెప్పి ఉందన్నమాట సో అంటే పూజా సామాగ్రి తంజావూర్ పెయింటింగ్స్ అని చెప్పి స్టార్టింగ్లో మీరు బోర్డు చూసే ఉంటారు అండ్ మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏవైనా చూస్తున్నారా ఈ దీపపు ప్రమిదాలు ఎంత బాగున్నాయో అసలు ఎంత సాలిడ్ ఉందో బ్రాస్ అనేది పెద్ద పెద్ద దీపాలు అంటే మనకి ఏమైనా టెంపుల్స్ ఉండే టెంపుల్స్లో పెట్టుకోవాలన్నా ఇంట్లో ముచ్చటగా దేవుణ్ణి ఇంత అందంగా చూసుకోవాలని ఆశపడే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రమిదలు అంటే వీటన్నింటిని ఏంటంటే నిత్య అఖండ దీపం కింద పెట్టుకొని వదిలేయచ్చు అనమాట అంటే మనం ఒక రోజు పెట్టాము అంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఏంటి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా ఇందులో దీపం కానీ ఇంకిపోదనమాట అలా వెలుగుతూనే ఉంటుంది మన ఇంట్లో కూడా చాలా మంచిది అండ్ ఇందులో యునిక్ కలెక్షన్ అండి నాకు ఫస్ట్ నచ్చేది శంకు వేరు చక్రం వేరు నామాలు వేరు ఒకటి అండ్ ఇక్కడ కల్పవృక్షం లాంటి దీపాలు డిఫరెంట్ బ్రాస్ కలెక్షను దాంతోపాటు శివ పార్వతులు అసలు వెంకటేశ్వర స్వామిది ఒకటి కనిపిస్తుంది చూడండి చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆ దీపం అనేది స్వామివారి విగ్రహ మూర్తులు కూడా ఎంత బాగున్నాయో అసలు కళ అలా ఉట్టిపడుతోందనమాట వీళ్ళకి ఈ బ్రాస్ కలెక్షన్ అంతా కూడా యూపీ నుంచి వస్తాయంట ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్లో ఉన్నాయండి జనరల్గా మీరు వినే ఉంటారు కొంచెం లైట్గా ఆడియో పెట్టాం కాబట్టి మీకు వినిపించే ఉంటుంది ఈ పెద్ద పెద్ద శంకు చక్ర నామాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చెప్పారు అండ్ ఇలాంటివి చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి వారిది ఎంత బాగుందండి అసలు సాలిడ్ క్వాలిటీ ఎక్కడ చెక్కే విధానం కూడా ఏంటి అసలు ఇంత బాగుంది అని నాకైతే పిచ్చెక్కిపోయింది ఎక్కిపోయిందనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగున్నాయి ఎంత బాగుంది ఒకదాన్ని నుంచి ఒకటి వెంకటేశ్వర స్వామి వారి దీపం నంది దీపము చక్రాలు ఆ చక్రాల్లో కూడా యాంటిక్ కలెక్షను బ్రాస్ కలెక్షను వీటి మధ్య డిఫరెన్సెస్ మెయింటెనెన్స్ చెప్తూ ఉన్నారు అక్కడ ఉండేవాళ్ళు చాలా బాగుందండి అసలు ఆ ఫీలింగ్ అనేది మనం చెప్పలేము అనమాట ఇది హంస దీపము ఎంత బాగుందో చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఏంటి ఇది ఎక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేది తక్కువ అనిపిస్తోంది తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేది పెద్దగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అకార్డింగ్ టు వెయిట్ వెయిట్ను బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది మేడం అదంతా కూడా మనకు అలానే అనిపిస్తుంది అని చెప్పి చెప్పారు సో పంచముఖాంజనేయుడు ఇక్కడ రాధాకృష్ణుడు ఇది జంట అంట సో ఈ రాధాకృష్ణుల విగ్రహాలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ కలిపి పేరుగా కొనాల్సి ఉంటుందిట సిక్స్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఆ పక్కనే సరస్వతి అమ్మవారు ఎంత బాగున్నారో చూసారా అసలు ముఖాల్లో కళ అయితే చాలా బాగుందండి నాకైతే ఒక డౌట్ కూడా వచ్చింది ఇంత ఇంత కాస్ట్ ఉన్నాయి బట్ చూడ్డానికి చాలా బాగున్నాయి కదా కొంటారా ఎవరైనా అని అడిగాను మేడం మేము ఇన్ని రోజుల్లో స్టాల్ పెట్టినప్పటి నుంచి చాలా మంది కొనుక్కొని వెళ్ళారు ఎంతో మందికి ఇష్టం మేడం ఇలా బాగా ఓన్ హౌస్లో కావచ్చు లేదా బ్రాస్ కలెక్షన్తో ఇంట్లో మెయింటైన్ చేయడం అనేది చాలా మందికి ఇష్టం ముఖ్యంగా తంజావూర్ పెయింట్స్ అయితే ఎంత కాస్ట్ అయినా కూడా వాళ్ళకి అది నచ్చింది అంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి చెప్పారనమాట హ్యాపీగా అనిపించింది నాకు అండ్ ఇవన్నీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అవి కూడా ఇస్తానండి మీకు ఒకవేళ ఏవైనా నచ్చింది అని అనిపిస్తే కనుక ఎందుకంటే నన్ను చాలామంది వీడియోస్లో అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని ఇలా ఏదైనా నచ్చినటువంటి ఐటెం ఉంటే అందులో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది సైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి పెడితే మీకు వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు సో అవేంటి ఆ డీటెయిల్స్ అవన్నీ ఫుల్గా నేను కనుక్కోలేదు కానీ హోమ్ డెలివరీ అయితే మాత్రం ఉంది ఆన్లైన్ డెలివరీ మేము చేస్తాము అని మాత్రం చెప్పారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను పెట్టినటువంటి ఫోన్ నెంబర్కి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం గేట్ నెంబర్ త్రీ నుంచి డైరెక్ట్గా లోపలికి రాగానే ఫస్ట్ ఆర్ సెకండ్ లేన్లో అండి ఎందుకంటే ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా చాలా చాలా లేన్స్ ఉంటాయి వీధులు ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర డెకరేటివ్ అంతా ఒక స్ట్రీట్లో ఉంటే ఇంకో దగ్గర క్లాత్స్ ఉంటాయి ఒక దగ్గర ఇలా మనకు సంబంధించి నచ్చినటువంటి వస్తువులు దీని పక్కనే అనమాట పూలు డెకరేషన్కి సంబంధించిన షాప్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో బాగా ఎంజాయ్ చేయొచ్చండి అండ్ కనీసం చూడ్డానికి కూడా కన్నుల పండగగా ఉంటుందన్నమాట నేను చూసి తీసుకున్నటువంటి వస్తువు కూడా ఉంది ఒకటి బాగా ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను బట్ ఇక్కడ తక్కువ రేటుకు వచ్చేసింది నాకు అది చాలా కాస్ట్ ఉంది అని చెప్పి ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తూ కొనకుండా ఉన్నాను బట్ ఇక్కడ నాకు చాలా పెద్ద డిఫరెన్స్లో తక్కువ కాస్ట్కి దొరికింది ఆ వస్తువు అనేది సో అది మళ్ళీ మీకు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట అంటే పూజా వస్తువుల్ని కొత్తగా తీసుకున్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయాలి సో నేను తీసుకున్న వస్తువులతో మీకు ఆ విషయాన్ని చెప్తూ ఆ వీడియో అనేది అందిస్తాను చూస్తున్నారా ఎంత బాగున్నాయో నిజంగా ఎంతమందికి నచ్చాయి ఏ వస్తువులు నచ్చాయి మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి సో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను విజిట్ చేసింది మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ మీ అందరికి అందిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం షూట్ చేసి ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను ఎలా అనిపించింది వీడియో అనేది తక్కువ కాస్ట్ అనిపించాయా విగ్రహాలు ఎక్కువ అనిపిస్తోందా కానీ ఒక్కటండి మీరు చేత్తో తాకి పట్టుకున్న తర్వాత తెలుస్తుంది క్వాలిటీ అనేది ఎలా ఉంది అది వర్తా కాదా అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట అంత బాగా నాకైతే మాత్రం నచ్చింది బికాస్ నేను మీకు తెలుసు ఈ మధ్య కాలంలో చాలా షాపింగ్స్ కానీ చాలా చోట్ల చూడటం కానీ మనకు నచ్చి కొనుక్కోవడం కానీ దాన్ని బట్టి ఒక అంచనా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది కదా దాని ప్రకారం నాకు బెస్ట్ అండ్ బెస్ట్ అనిపించింది ఇదండి స్టాల్ శ్రీ బాలాజీ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పి ఉంది సో నాంపల్లి వెళ్ళే వెళ్ళేవాళ్ళు విజిట్ చేయండి ఒకసారి చూడండి కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మరొక చక్కని వీడియోతో కలుస్తాను వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి నమస్తే అండి